అందరికి నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తుపాటి. ముఖ్యంగా అమ్మాయిలు ఫంక్షన్లకు, సినిమాలకు లేదా మార్కెట్లకు వెళ్ళేటప్పుడు నాజూకుగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీరిలో కొందరు సెలబ్రిటీలా కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సెలబ్రిటీలు 90% ఎంత సంప్రదాయంగా, ఎంత హుందాగా ఆ ఫంక్షన్లకు వెళ్తుంటారో ఇప్పుడు మనం చూద్దాం. ప్రజలు ఉద్యోగాలు ఎలా చేస్తున్నారో వారిది నటన అనేది కూడా ఒక ఉద్యోగం అంతే. అందుకే బయటకు వచ్చాక సాధారణ ఒక మధ్యతరగతి మహిళగా వారు బయటికి రావడానికి ఇష్టపడుతుంటారు, అలాగే ఉండాలని కోరుకుంటారు కూడా. అయితే ఇక్కడ సినీ ఆడియో వేడుకల్లో మాత్రం అది సినిమా ప్రొఫెషన్ లో భాగంగానే భావించారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాటను మనం తీసుకుంటే, చేతికి గాజులందము, చెంపకు సిగ్గులందము, కొమ్మకు పువ్వులందము, పూలకు తావులందము, రేయికి చుక్కలందము, చుక్కలకు చంద్రుడందము, పాటకు రాగమందము, ఆటకు తాళమందము, కళ్ళకు కాటకందము, కాళ్లకు గజ్జలందము, నింగికి మబ్బులందము, మబ్బులకు మెరుపులందము, మోముకు తిలకమందము, పెదవులకు నవ్వులందము, నీ నల్లని సిగలో తెల్లని మల్లెల తలుకే అమ్మము, వయసు వచ్చిన పిల్ల చిత్రంలో దాశరథి రాసిన గీతం, ఎస్పి బాలు పి సుశీల ఎంతో శ్రావ్యంగా పడే బాలీవుడ్ నటీమణుల్లో ఇప్పుడు చెప్పుకోదగిన వారిలో ఈ అంశాలన్నీ ఉన్న కొందరిని మీకు పరిచయం చేస్తున్నాను. వారిలో ఒకరు విద్యాబాలు. ఒకటి రెండు సినిమాలు తప్ప అన్ని సినిమాల్లో ఎంతో హుందాగా సంప్రదాయంగా కనిపిస్తారు. అంతేకాదు బయట ఎంత గొప్ప సినిమా ఫంక్షన్ అయినా సరే తన చీరలోనే వస్తారు. దాన్ని ఒక ట్రెండ్ గా మార్చేశారు. ఆమె వచ్చిందంటే అందరిలో ఆ చీర ఆ సంప్రదాయపు ప్రత్యేకత ప్రతిఫలిస్తూనే ఉండడం గొప్ప విషయం. మరో మనకందరికి పరిచయమైన నటి స్నేహ సంప్రదాయానికి నిలుటద్దాం. చేసిన అన్ని సినిమాల్లో కూడా ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. అందుకనే శ్రీరామదాస్ చిత్రంలో శ్రీరామదాస్ భారీగా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించిన స్నేహ బయట సినీ వేడుకలైనా వివాహ వేడుకలైనా తన మార్పు పట్టు చీరలతో చక్కగా కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంటుంది. ఎవరు ఎటువంటి డ్రెస్ వేసుకున్నా చీర అందరికీ నప్పుతుంది. అది చీరలో కాదు, ఆ కట్టులోనే ఉంది ఒక మాయాజలం. ఇప్పుడు కొత్త హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాల్లో చక్కని సంప్రదాయ రీతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, వేడుకలు అయితే ట్రెడిషనల్ గానే వస్తుంది. ఒకసారి ఒక సినిమా వేడుకలో తనని మోడర్న్ డ్రెస్ లో రమ్మని ఆ సినిమా వాళ్ళందరూ కోరితే తాను రానని కరాఖండిగా చెప్పడంతో అది పెద్ద రభసగా మారింది. అయినా సరే తను ఏ స్టాండ్ అయితే తీసుకుందో అదే రీతిలో అలాగే ఉండిపోయింది. అందుకనే ఇప్పుడు ఇంకెవరో తన దగ్గర అలా అడిగే సాహసం చేయడం లేదు. కీర్తి సురేష్ మహానటి సినిమాతో సావిత్రి పేరు నిలబెట్టిన నటిగా అందరు ప్రశంసలు పొందిన కీర్తి సురేష్ సినిమాల్లో ఎక్స్పోజింగ్ కి తావు లేకుండా చక్కగా నటిస్తుంది. ఇక బయట వేడుకలకు అయితే నిండుగా దర్శనమిచ్చే వారిలో తన ముందు వరుసలో ఉంటుంది. చిన్న వయసులోనైనా పెద్ద తరహా ఆలోచనలతో ముందుకు సాగే కీర్తి నేటి హీరోయిన్లకు స్ఫూర్తి అని చెప్పాలి. ఇక సమంత మన తెలుగు ఇండస్ట్రీలో మిగిలిన అతి కొద్ది మంది గొప్ప నటీమణుల్లో తను ఒకరని చెప్పాలి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా దూది పింజలా చేసి అవతల పాడేస్తుంది. అల్లరి పాత్రనైతే ఎంత చలాకీకి చేస్తుందో తెలియదు. ఓబేవి సినిమాలో 70 ఏళ్ల బామల అందులోనూ లక్ష్మి ఎలా చేస్తుందో అదే తరహాలో మ్యానరిజంతో చేసి వహవా అనిపించింది. తను కూడా డ్రెస్సులు వేస్తుంది కానీ వాటికి లిమిటేషన్స్ ఉంటాయి. అయినా తను చీరలోనే చాలా అందంగా ఉంటుంది. తన మొదటి సినిమా ఏ మాయ చేసేవే చిత్రంలో తన వల్ల చీరకు అందం వచ్చిందా, చీర వల్ల తనకు అందం వచ్చిందా అనేది చెప్పడం కష్టం. చీరలో ఎంత అందంగా ఉంటారో, ఎంత హుందాగా ఉంటారో, ఎంత గొప్పగా ఉంటారో చీర విలువ ఒక్క సినిమా చూసి చెప్పవచ్చు. ఇక మరణించిన సౌందర్య కూడా తను చేసిన అన్ని సినిమాల్లో చీరలోనే ఎక్కువగా కనిపించింది. ఆ తరహా సినిమా హీరోయిన్లు ఇంటా బయట కూడా ఒకే రీతిలో కనిపిస్తారు. కొందరు గ్లామర్ గా కనిపించిన ఫంక్షన్లో మాత్రం సంప్రదాయ రీతిలో రావడం చూస్తే మన భారతీయత అందులోనే ఆ గాఢత ఎంత గొప్పదో ఎప్పటికప్పుడు ప్రదర్శితం అవుతూనే ఉంటుంది, మనకి తెలుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.